जन विज्ञान वेदिका जनमुलो पेनु कदलिका సో బాబాలు అనేక మంది తమ మహిమలుగా చెప్పుకునే మ్యాజిక్లు వాటి వెనుకుండే లాజిక్లు ట్రిక్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు చూడండి. ఇది అమ్మాయి నెత్తి మీద కిరోసిన్ పెట్టేసి అంటించండి, మేము టీ కాంచబోతున్నాం. ఇది చాలా పవర్ఫుల్ మహిమ గలటువంటిది. అది చూడండి, ఇది పాలు అండి. ఇది చూడు పాలు ఇక్కడ చూపిస్తున్నాము. ఈ పాలని కాంచి అమ్మాయితో మేము టీ తాపిస్తాం. జేబీబి జేజమ్మ బెజవాడ దుర్గమ్మ ఓం వీం క్రీం ఓం శ్రీకొండ మాకొండ చిత్రమల్ల మాకొండ ఓం. అది చూడండి, ఈ పాలు మరగనిచ్చి బాగా మేము అమ్మాయితోనే టీ కాంచిపిస్తాం, టీ తాపుతాం. మహిమలు లేకపోతే ఇవి జరుగుతుందండి. పొంగల్ కదండి, లేకపోతే సార్ ఒప్పుకోడు కదా. పొంగాలి వేడికి తెలుస్తుందండి. మరుగుతున్నాయి పాలు, మరుగుతున్నాయా? మరగనండి, మా మంత్రతంత్రాలు ఉన్నాయి మాకు, మీరేం తొందరపడబాకండి. ఇదొక్కడ తీసుకో, నువ్వు తాపు, సార్కి ఒక గ్లాసు తాగమ్మా. నాకు ఒక గ్లాసు తాగలే, తాగడమే. మీరు మరి తాగకపోతే ఎలాగండి? కాఫీ బాగానే చేశారండి. టెక్నిక్ ఏం లేదు, అంతా మంత్రాలేనండి. దీంట్లో టెక్నిక్ ఏం లేదు, తలపైన పెట్టేసి ఇప్పుడు లేదండి. టైం అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకొకరు కూర్చోబెట్టండి. వద్దు, రాహుకాలం వేమగండ మొదలైంది. ఇంకొకరు కూర్చోబెట్టి అంటించండి. డైరెక్ట్ గా నెత్తిపైన పెట్టి. ఏం లేదండి, దీంట్లో ఉన్నటువంటి సైన్స్, మనం టర్కీ టవాల్ పెట్టాం. ఆ టర్కీ టవాల్ పెడితే దానిని ఆల్రెడీ నీళ్ళలో తడిపాం, అది ఎక్కువ వాటర్ ని పీల్చుకుంటుంది. దాని మీద ఇది మన కిరోసిన్ పెట్టి దాన్ని అంటిస్తాం. ఫ్లేమ్ ఎప్పటికి కూడా పైకే పోతుంది, అది యొక్క ఫ్లేమ్ యొక్క లక్షణం. పైకి పోయినప్పుడు మంట పైన తగులుతుంది, కింద చేరడానికి కొద్ది టైం పడుతుంది. దాని తర్వాత ఈ టవాల్లో ఉండే తేమ ఆరిన తర్వాత జుట్టుకొస్తుంది. టవాలింగా ఆరాలి, అది టవాల్ అంటుకోవాలి. అంటుకున్న తర్వాతే అమ్మాయికి ప్రమాదం జరిగేది. ఈ లోపు మనం గమనిస్తూనే ఉంటాం, ఈ లోపల పాలు దానికి కావాల్సిన డిగ్రీ ఉంటాయి, వేడైపోతుంది. అది సైన్సే, దాన్ని మహిమలని చెప్పుకుంటూ ఏదో మేము బతుక్కుంటున్నాం. మమ్మల్ని ఎందుకు అట్ల చేస్తారు? ఇడిచిపెట్టండి. సరే సరే, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. సో అయితే మంచి కాఫీ కాసారి నెత్తిపైన చూసాం, నెక్స్ట్ ఏంటో కూడా చూద్దాం. సో జనరల్ గా అనేక మాయలు మంత్రాలు చూసాం. ఎక్కడ ఏ బాబా దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళినా మొదట ఇచ్చేది విభూతి తీయటం, నిమ్మకాయలు తీయటం, నోట్లోంచి శివలింగాలు తీయటం, ఇట్లాంటివి చాలా మనం చూసాం గతంలో. చాలాసార్లు మన స్టూడియోలో కూడా లైవ్లో ఇది ఎంత మ్యాజిక్కో చేసి చూపించాం. అట్లాంటివన్నీ ఇప్పుడు ఒకసారి ఒక రకంగా కంప్లీట్ మ్యాజిక్ షో అనే చెప్పొచ్చు. వాళ్ళు మహిమలుగా చెప్పుకుంటూ ఉంటారు, అందులో ఉన్న రహస్యాలు ఏంటో కూడా చూద్దాం. మొదట మీరు చేసే మొట్టమొదటి పని, మేము భక్తులు ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఏవేవో చేస్తే వాళ్ళు నమ్మరు. ఫస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకు విభూతి ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ మేము విభూతి ఇచ్చేందుకు అక్కడే కూర్చుంటారు. కాబట్టి విభూతి ఎలా ఇస్తారు ఏం కొత్త అనేది మీకు చేసి చూపిస్తాం. ఇప్పుడు ఖాళీ చేతులు ఉన్నాయి. ఓం జేవి జేజమ్మ కనకదుర్గ మహిళమ్మ. మీరు మహాప్రసాదం గుర్తులు పెట్టుకోవడం పెట్టుకోవడమే వెళ్ళడం ఇంట్లో పెట్టుకోవడం ఇలా ఇస్తుంటారు సార్? అది మరి ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మీకు చెప్పాల్సింది తప్పదు, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి మా గుట్టు రట్టు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏం చేస్తారంటే ఖాళీ చేతులు ఉంటాయి మామూలుగా, ఒక ఇలాంటిది ఇట్లా దాచిపెట్టుకుంటారు ఇక్కడ, ఇలా చిన్నది ఇలా పెట్టుకొనేసి మనకి ఇలా చూపిస్తారు, మనం గమనించాము. లేదంటే కన్నా ఇట్లా ఫుల్ షర్ట్ వేసుకొని ఎక్కడో చేసి దాచిపెట్టుకుంటారు. ఇలా ఉండేది చిన్నగా అలానేసి ఇట్లా పెట్టేస్తారు, మొత్తం ఇట్లా ఇచ్చేస్తారు, ఇట్లా పొడి చేసి ఇచ్చేస్తారు సార్. ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తుంటారు అన్నమాట.
అలాగే జనరల్ ఫండమెంటల్ రూల్ అనుకోండి, ఫండమెంటల్ ఫస్ట్ సార్ ఇది పునాది, మాకి జనాలు ఆకట్టుకోవడం కోసం పునాది, ఎందుకంటే విభూది అనేది సెంటిమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు సార్ మాకి రాక. తర్వాత నెక్స్ట్ చెప్పేం వేస్తారంటే ఇంకా నిమ్మకాయలు కానీ శివలింగాలు కానీ తీస్తుంటారు సార్. ఆ నిమ్మకాయ ఏ విధంగా తీస్తారనేది ఒకసారి మీకు చేసి చూపిస్తాను సార్, కొంచెం నాకు బాగాలేదు. జై బాబాజీ, జై జై బాబాజీ, జై జై బాబాజీ, అబ్బా స్వామికి జై జై. ఇలా తీసుకుంటారు సార్, ముఖ్యంగా మళ్ళీ తీరాం సార్. మరి మీరు మేము చెప్పేది వినాలా సార్, మీరు క్వశ్చన్ వేయకూడదు, ఎందుకంటే బాబాల దగ్గర ఎవరు క్వశ్చన్ లేరు. కానీ ఎట్లా చేస్తుంటారంటే మామూలుగా నాకు బాగలేదు అనే ఉద్దేశంతో కర్చీపు ఇలా పెట్టుకున్నాను సార్. ఈ కర్చీపులు ఆల్రెడీ లోడ్ చేసి ఉంటాము, మామూలుగా అయితే నీళ్ళు తాగుతాము, ఇక్కడ నీళ్లు కారుతాయి, తుడుచుకునే ట్రై చేస్తాము. జనాలంతా ఇక్కడ కారింది చూస్తారు కానీ ఏం చేస్తున్నామో చూడరు కాబట్టి ఇలా తుడుచుకున్నట్టు చూసి ఈ కర్చీపులో నుంచి ఇది నోట్లోకి వేసేసుకోవడము. కాసేపు కొంచెం యాక్టింగ్ చేసినట్టు చేయడం సార్. ఏదో ఈ విధంగా మేము బతుకుంటున్నాము, ఈ విధంగా స్వామీజీలు ప్రజల్ని మోసం చేస్తూ బతికేస్తుంటారు సార్. రైట్. సో ఇప్పటివరకు మనం చాలా చూసాం, ఇవన్నీ చెప్పుకుంటే మహిమలు, చేస్తే మ్యాజిక్లు అన్నట్టుగా ఉన్న పరిస్థితి. సో చెప్పుకుంటూ పోతే మహిమలని, చేసుకుంటూ పోతే మ్యాజిక్లు అని మనం నమ్మాల్సిందే డెఫినెట్గా. సో ఇంకా మా దగ్గర మహిమలు ఉన్నాయి, మేము డెఫినెట్గా మిమ్మల్ని మహిమలతోనే మెప్పిస్తామని చెప్తున్నారు. చూద్దాం ఏమున్నాయో. చూడండి, ఈ ఎగ్ ఉంది కింద పడితే ఆమ్లెట్ అవుతుంది, కానీ నా మహిమ వలన దీన్ని జవివి జేజమ్మ మెజవాడ దుర్గమ్మ చుమంత్రకాళి హోం అడు చూడండి. ఇట్లంటే ఈ గుడ్డు అది చూడండి, ఇది మహిమలు కాకపోతే ఇంకేంటి, ఇది ముమ్మాటికి మహిమే. ఇంత గుడ్డు ఏమి లేదు, ఒక చర్మానికి ఒక చెవికి ఖర్చు పోవడం అంటే ముమ్మాటికి మహిమే. మహిమని మీరు నమ్మక తప్పదండి ఈ విషయంలో. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి, దానికి ఏమి రాయాలి గుడ్డుకి? గుడ్డుకి ఏమి రాసేది లేదండి, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇది ఖర్చుకుంటుంది, దీంట్లో సైన్స్ దాగి ఉందండి, మీకు చెప్పక తప్పదు, వదిలిపెట్టరు మీరు. ఇది చూడండి, ప్రజలు తెలుసుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇది మేము అన్ని జిల్లాలో అన్ని రాష్ట్రాలు అంటే దాదాపు 6 రాష్ట్రాల్లో జన విజ్ఞాన వేదిక ఉంది. 6 రాష్ట్రాలను తిరుగుతూ ఈ కమిటీ మేము తీస్తున్నామండి. ఇది ఖాళీ ఎంటీ గుడ్డ అండి. ఇక్కడ ఒక రంధ్రం చేశాం, ఇక్కడ ఒక రంధ్రం చేశాం, సిరంజి పెట్టి లోపల ఉండేదంతా తీసేసామండి. అంటే దీంట్లో గాలి యొక్క పీడనం లేదు, లోపల అల్ప పీడనం ఉంది. దీనికి చిన్న చిన్న హోల్స్ రెండు చేసి లాగేశారు, మొత్తం లాగేస్తే ఖాళీ గుడ్డ అండి. ప్లస్ నా చెవు కొంచెం అడ్వాంటేజ్ అండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. దీన్ని మంత్రం నెపంతో అట్లా నాకి దీన్ని ఇట్లా కొద్దిగా తేమ చేసుకుని ఇట్లా కరుచుకుంటే అది ఎలా కరుచుకుంటుంది, అది మహిమే. ఇది నేను చిన్నప్పుడు ఒక మోడీ సాహిబ్ మా అనంతపురంలో ఆటలాడిచేటప్పుడు 4వ తరగతి చదువుకునేవాడిని, అది గమనించి నేను మనలా సొంతంగా తయారు చేసుకుంటానండి. ఇది మహిమ కాదు, ఇది సైన్స్ వల్ల జరిగే గుడ్డు. సరే, ఇది చూడండి మీరు, ఇంకా దీన్ని సైన్స్ మహిమలను ఒప్పుకోక తప్పదు. ఆ గుడ్డుకు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉందా చూడండి. పట్టుకోమ్మా నువ్వు కూడా, అయ్యా నురాయ్యా, నేను బెంగళూరు నుంచి వచ్చాను, మా మాస్టర్ ఆయన మాకంతా హెడ్ అజుడు. గాల్లో అందరూ అట్లా పట్టుకోండి అరటి పండును. ఇప్పుడు చిగుళ్ళు పగుళ్ళు ఉన్నాయా ఒకసారి చూడండి. మీరు చాలా అనుమానం మనిషి, ఒకసారి చేయండి అంటే తర్వాత చెప్తారు. జేవీవి జజమ్మ బెజవాడ దుర్గమ్మ 1 2 3 4 5 6 7 8 9. ఓ చూడండి, ఇప్పుడు నేను గాలిలోనే మంత్రాలు చదివే జేవీవి జజమ్మ. ఓ భీమ్ పట్ పోల్చండి పోల్చండి అటు చూడండి, ఇన్ని చూడు. మనము గాలిలో కట్ చేస్తే ఇక్కడ ఎన్ని కదులు అయిపోయినాయో ఇదే ప్రసాదం జనాలకి చూడండి. తిను, ఇవి మంత్రాలు కాదంటారా చెప్పండి. ఇప్పుడు ఎలా ఎలా చేయగలిగినాం మేము. ఇప్పుడు ఇది మీరు కూడా ముందు రెడీ చేసిన అట్టి పండుగగా కాదు కాదు, మీ వాళ్ళే తిరుమని ఇచ్చారు, మేము ఎందుకు మ్యాజిక్ వాడుకున్నాం. సరే, ఇప్పుడు నేను తెలిస్తే మొక్కలు రావుగా, ఇవి దీనికి ఏం చేయలేదుగా మీరు అనగా ఏమో చెప్పలేనండి, దానికేమన్నా మంత్ర ప్రభావం ఏమన్నా పడిందా ఏమో అని. మంత్రం ఎట్లా పడతారు మీరు, అన్నిటికీ టచ్ చేసి టచ్ చేయలేదు కదా, మేము కూడా టచ్ చేస్తాం ఒకసారి గాల్లోకి వస్తాను అంతే కదా. ఎన్ని పోయాలి ఇప్పుడు, 4-5 పోయినా మనం కూడా ముక్కలు కోసం. ఇప్పుడు
అబ్బో మనకు కూడా వచ్చింది మ్యాజిక్ నీకు కూడా వచ్చేసిందండి అమ్మో మీరు అసలు అంటే మీరు మ్యాజిక్ నేర్చుకుని ఆ పని వదులుకొని ఏమన్నా ఇక్కడ చేరా అండి నాకు డౌట్ లేదు లేదు ఇప్పుడు మీ దగ్గరే నేర్చుకుంటున్నా మా దగ్గర నేర్చుకున్నారా ఓకేనండి పని పోతే నెక్స్ట్ అదే చేయాలి ఆ ఈ పని ఎక్కడికి పోతుందండి మీరు మొత్తం కీ గానే సరే ఇది ఇది ఎలా చేసామంటే లాజిక్ ఏంటి ఆ లాజిక్ ఏమీ లేండి ఇక్కడ ఒక చిన్న చిన్న రంధ్రాలు చుక్కలు చుక్కలు చూడొచ్చు ఆ చుక్కలంటే సూది పెట్టి దారం ఎక్కిచ్చి రౌండ్ గా లాగేస్తామండి మొత్తం దారంతో కట్ చేసిస్తాము ముందే కట్ చేసి పెట్టుకుంటాం ముందు కట్ చేసి పెట్టుకొస్తాం ఇది ప్రాసెస్ అండి మహిమలు ఉన్నాయని నమ్మిస్తాము దీంట్లో ఎక్కడ మహిమలు లేవండి ఇద్దో ఎక్కడైతే చుక్కలు ఉన్నాయో అక్కడ ఎన్ని ఎన్ని కటింగ్లు కావో కటింగ్లు మనం సో ఎక్కడ ఎక్కడ చుక్క ఉంటుందో అక్కడ కట్ చేసి పెట్టేస్తాము ముందు పెట్టేస్తాం అది తినేసేమా అది చూడండి ఇప్పుడు ఇది వైట్ పేపర్ చూడండి దీంట్లో ఏమీ కూడా లేదు ఇప్పుడు నా మహిమతో దీన్ని ఏం చేస్తానో చూడండి ఒక్కసారి ఓ వీం జేవీవి జయజమ్మ బెజవాడ దుర్గమ్మ ఓం వీం క్రీం ఆ చూడండి మా దేవతను ఒక్కసారి సృష్టించినాము ఇంకా దేవతను సృష్టించి ఈ క్షుద్ర దేవత కాళికాదేవి బొమ్మ ఈ బొమ్మ ద్వారా మేము మా మంత్రశక్తిని పూజించుకుని అప్పటికప్పుడు దేవతను ప్రతిష్ఠించుకొని మా పూజలన్నీ మేము ఇలాగ చేస్తుంటామండి ఇది తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ఇది ఖాళీ పేపరే దీంట్లో ఏమీ లేదు ఇంకొకసారి మంత్రి చిట్లో కుంకుమ వేసామనుకొని తిట్టామనుకో ఇక్కడంతా మాకు మంత్రాలు ఉన్నాయండి మీకు దక్కని మాకు ఒక 500 మంత్రాలు వస్తాయి సార్ నువ్వు ఒకటి రెండు కనిపెట్టుకోవచ్చు ఇంకా ఏవి కూడా అన్ని మంత్రాలు కనుక్కోలేరు అది ఎవరు సాధ్యము కాదు అది మేము మాత్రమే సాధ్యం చేసుకుంటున్నామండి అయిపోయినాయి మీ మంత్రాల పేపర్లన్నీ అవన్నీ ఉన్నాయని అన్ని మంత్రాలు మీరు ఏమన్నా మంత్రిచ్చండి ఏమన్నా అవుద్దేమో చూడండి ఖాళీ పేపరు మేము దాంట్లో నేను మంత్రిస్తే ఏమవుతుంది మీరేమన్నా మంత్రి కలుగుతారేమో మళ్ళీ దీని మీద మంత్రించండి మంత్రించాలా తప్పకుండా మంత్రిస్తానండి అబ్రక తబ్రా తబ్రక అబ్రా చూడండి ఏం మంత్రిచ్చాము ఒకసారి ఒక్కసారి చూడండి ఆ మంత్రిచ్చి ఒక్క విధంగా మేము ఇలాగ రప్పించగలిగిన వద్దంటున్నామండి మా మీద నమ్మకం పెట్టుకోండి అంటున్నాం మాత్రం నమ్మాలి అంతే మీరు నమ్మిచ్చేది కదండి దీని మీద ఏమైనా క్యాస్ట్ ఉందా మనం కూడా చేద్దాం ఇది ఇది వైట్ పేపర్ దీనిపైన ఏమీ లేదు ఇది మామూలుగా మనం టీవీలు యూజ్ చేయడానికి టీవీలకి గ్లాసెస్ యూజ్ చేయడానికి వాడే కొలోన్ ఇది సో దీంతో ఈ వైట్ పేపర్ మీద ఇప్పుడు ఆయన ఏదో మూఢనమ్మకాలు వద్దానంటే మనం కూడా ఏదో చెప్దాం ఏం చెప్దాం అనుకున్నా చెప్పాక చెప్తా సరే ఆయన ఇందాక రాసిన ఓమిని ఇప్పుడు నేను కొలోన్తో రాశాను సింపుల్ గా రప్పించేసారు సింపుల్ గా ఆయన కుంకుమతో రాశాడు మనం కొలోన్తో రాసాం అంతే డిఫరెంట్ సేమ్ ఓం ఉంది ఇక్కడ కూడా దీని మీద రప్పించండి దీని గురించి చేత అవుతుందేమా దీని మీద ఏం కొట్టుండకపోతున్నది దీని మీద కూడా వస్తుందిగా వచ్చిందిగా జై కాళీ మా దేవత పేరండి అంటే మీకు తెలియకుండానే మీరు మా రూట్ లోకి వచ్చేసినారండి మనకి తెలియకుండానే నా మంత్రాలు బాగా పనిచేస్తున్నాయి సో ఏంటి ఇందులో ఉండే లాజిక్ ఏంటి దీంట్లో సార్ ఇది సైన్స్ సార్ ఇది కెమికల్ రియాక్షన్ దీంట్లో పినాప్ తెలియని ద్రావణంతో ముందు రాసుకుంటామండి దాంతో ఇది రసాయనిక చర్య జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ఈ మూడు ఈ కోలింతో రాసినట్టు వస్తాయండి ఇది ఇదేమో ముందు వైట్ క్రొవ్వొత్తితో రాసుకుంటామండి ఇది మా పాఠశాలలోని ప్రతి విద్యార్థికి ఇది నేర్పించాము ఇది చేస్తూ ఉన్నారు ఇంకా అయినా కొంతమంది ఇంకా ఉన్నారండి కానీ ఇది చూడండి ఇది ఒక బ్యాండేజ్ క్లాత్ అండి చూడండి బ్యాండేజ్ క్లాత్ దీన్ని నిన్ను నా పవర్ తో నిలబెడతాను మళ్ళీ మీరు నిలబెట్టలేరు ఇది చూడండి అబ్రక తబ్రా తబ్రక అబ్రా నిలబడు నాయనా నిలబడు మీరు దూరదృష్టి మీ యొక్క దృష్టి దీని మీద పడినట్టు నిలబట్టలేదు అమ్మా నిలబడమ్మా జేవీవి జన విజ్ఞాన వేదిక జేవీవి జజమ్మ నిలబడు నిలబడు నిలబడలేదు ఏమో సార్ ఏమో చేసిండు మొత్తానికి మా గురువు మీద ఆనా మా అయ్యవారి మీద ఆనా బద్రి సార్ మీద ఆనా నిలబడకపోతే నాకు పరువు పోతుంది అద్దో చూడండి ఇది నా శక్తి వల్లనే నిలబడింది మీ శక్తి వల్ల కాదు ఎవరి చేత కాదు మీరు నిలబెడతారా దీనికి ఏం శక్తులు అవదా ఏమో నిలబడండి చూద్దాం లాజిక్ ఉంటది చూద్దాం లేకుండా ఉంటది ఇది దీనికి ప్రాక్టీస్ అవసరం అనుకుంటా సీనియర్స్ ఆఫీసులు కావాలి మన వాళ్ళకి కావట్లేదు ఇక్కడ దొరికిపోయినారు మీరు దీనికి సీనియర్స్ ఆఫీసులు కావాలి దీంట్లో ఏంటి అది ఏం లేదండి దీంట్లో సైకిల్ చైన్ ఉంది ఇట్లా పడిపోతే సైకిల్ చైన్ ఇలా ఉంటుంది దీని పొజిషన్ మార్చి సైకిల్ చైన్ ఇలా చేస్తే ఉంటుందండి లింక్ సైన్స్ ఇది చూడండి పొజిషన్ మారిస్తే పడిపోతుంది ఓకే ఇప్పుడు మీరు టెక్నిక్ చేయొచ్చు లాజిక్ తెలిస్తే ఈజీ ఇప్పుడు
మంచిగా మార్చాలనుకుంటా. అది నిలబడింది, ఒకసారి చేస్తే మనం కూడా చేయొచ్చు ఇది కూడా. సో యాంగిల్ మారిస్తే పడిపోతుంది. సైన్ చూడండి సార్, దీంట్లో ఏమీ లేదు, ఇది ఖాళీ ఎంటీ బ్యాగ్ చూడండి. ఇప్పుడు చూడండి, నేను మా 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 గ్రూప్ ఎటువంటిదో నేను ఒకసారి చూపిస్తా. కట్చిప్ ఏమన్నా ఉందా ఎవరి దగ్గరన్నా? వేయమ్మా వేయి. అది చూడండి, మా గ్రూప్ కు ఉన్నటువంటి యొక్క లక్షణం ఏమో, మంచోళ్ళమా మేము చెడ్డోళ్ళమా అనేది తెలుస్తుంది. అబ్రక తబ్రా తబ్రక అబ్రా, మా గ్రూపు ఇది మంచి జనానికి ఉపయోగపడే గ్రూపా, లేకపోతే జనానికి చెడు చేసే గ్రూపా, సమాజానికి మేము ఉపయోగపడే వాళ్ళమా కాదా అని మీ ముందుకు చెప్తున్నాము. మీరు దీన్నన్నా బాగా ఉపయోగపడతారని మేము కోరుకుంటున్నాం. చూడండి మా గ్రూప్ ఎలాంటి వాళ్ళంటే తెలుస్తుంది. ఎగురుతోంది జెండా ప్రజల గుండె నిండా, పిలుస్తోంది జెండా భరత భూమి నిండా, మీకోసం మేమంటూ ఎర్రకోటపై నయగసి, మీకోసం మేమంటూ ఎర్రకోటపై నయగసి. ఇట్లా మేము దేశభక్తిని అండి చాటుకుంటున్నామండి. మా గుండెల్లో ప్రతి ఒక్కరు గుండెల్లో దేశభక్తి ఉంది, అందుకే మేము జెండాను చేసినాం. ఇప్పుడు అమ్మాయి ఖర్చీపు ఇవ్వాలా, ఇవ్వకపోతే నాకు ఇది అవుతుంది. అమ్మా మీ ఖర్చీపు కూడా ఇచ్చేస్తానమ్మా, ఇప్పుడు ఉండాలి నేను ఎక్కడ బాయా. అయ్యో జెండా అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అమ్మాయి ఖర్చీపు, సెంటిమెంట్ ఖర్చీపు. మీరేమన్నా తెప్పిస్తారా? వస్తులే మీరు పెడితే రాకుండా ఎక్కడ పోయింది చూడండి. రాదండి, మంత్రాలు ఉన్నాయని ఇప్పుడన్నా ఒప్పుకుంటే సరిపోతుంది. అది చించగా అండి, మీరు చూడండి అంతే. లేదండి లేదు, ఇప్పుడన్నా ఇప్పుడు దొరికారు గురువు గారు. జన విజ్ఞాన జేవీవి జేజమ్మ బెజవాడ దుర్గమ్మ రా. ఆ బాబా ఎంత వెరికినా కనపడినటువంటి ఖర్చీపుని అద్దో నేను మంత్రాల ద్వారా తెచ్చి ఇచ్చేసినాను, అయిపోయింది. ఎక్కడ దాచారు దీన్ని? టూ లేయర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఉందిగా, టూ లేయర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక లేయర్ ఉంది, ఇది ఇది తెలియకుండా దీనికి బార్డర్ చేసి పెడుతున్నారు. ఇట్లా దీన్ని బార్డర్ చేస్తే మనకి ఏ ఇందులో లోపల ఉండే ఏం కనిపించకుండా ఇట్లా చేసి లోపల లేయర్ని పైకి లాగేసిన తర్వాత దీంట్లో మళ్ళీ మ్యాజిక్ చేసినప్పుడు ఆ లేయర్ని పక్కకి జరిపి తీసుకొస్తున్నారు. మళ్ళీ యాజిటీస్గా దీన్ని చూపించి ఏమీ లేదని చెప్తున్నారు. సో రెండు లేయర్స్తో చేసిన ట్రిక్. ఇది కత్ అండి, దీన్ని నోట్లోకి దించుకుంటాను, మీరు మళ్ళీ నోట్లో దించుకోవాల్సి ఉంటుంది. దించుకుంటాను, ఎందుకంటే పోటీ పడుతున్నారు కాబట్టి. మీరు తప్పదండి. చూడండి ఇంత పెద్ద కత్తిని నేను గొంతులో దించుకున్నాను, మీరు దించుకోగలరా? దించుకుంటాం. ఎట్లా? ట్రై చేస్తామండి. ట్రై చేయండి. చేసినప్పుడు ట్రై చేయడానికి ఏముంది? దించుకోండి. ఇది ఒకసారి కడుక్కురామా, ట్రై చేద్దాం కూడా. సో ఇది చాలా పెద్ద కత్తి, మరి ఇది ఇక్కడ దిగింది అండి. గొంతులో దిగితే చాలా లోపల కంటే వెళ్ళి పేగులు కూడా కట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ నేను ఏం కట్టగాలేదు, మొత్తం బ్లడ్ కూడా అంటుకోకుండా బయటికి తెచ్చారు. సో మనం కూడా ఒకసారి ట్రై, అందుకని ఆ ధైర్యంతోనే మనం కూడా ట్రై చేస్తున్నాం, లేకపోతే చేసేవాళ్ళం కాదు. మాయగాడు ఉన్నట్టున్నాడు, మమ్మల్ని మించిపోతున్నాడు అంటే ఇంకా మా వృత్తికి మాకే, మా వృత్తికే. సో ఇది పెట్టే బా లోపలకెళ్ళి వచ్చిందండి. బాబు కాదు, కత్తి కాదు మీకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్ మిస్ అయితే అందుకని వీళ్ళు ఎక్కడ దీన్ని డైరెక్ట్ ఓపెన్ గానీ అట్లా ఏం చేయకుండా ఈ యాంగిల్ మిస్ కాకుండా చూసుకుంటూ ఉంటారు. దీన్ని మనం ఇట్లా చూడొచ్చు, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. నోట్లో పెట్టుకున్న తర్వాత వన్స్ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నారు, ఆటోమేటిక్ స్లోగా లోపల కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుచ్చుకున్నట్టుగా బయటకు తీస్తున్నారు. సో అక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే ప్రాబ్లం ఏమైందంటే కనీసం
లాజిక్ ఆలోచించరు. ఎవరు భక్తులు కూడా బాబా గారి మహిమలు అని చెప్పి క్లాస్ కొట్టడం, ఆయన భక్తి పరవశలో మునిగిపోవడం తప్ప కనీసం ఇంత పెద్ద కత్తి లోపలికి వెళ్తే దీనికి కనీసం బ్లడ్ రావాలన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి. మళ్ళీ కత్తి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది కానీ ఎక్కడ దానికి చిన్న రక్తం మరక కూడా అంటుకోదు. సో ఆ లాజిక్ ఉపయోగించి మనం ప్రయత్నం చేసాం తప్ప ఇందులో ఏమీ ఎలాంటి మహిమ లేదు. సో ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ట్రై చేద్దాం అవి కూడా. సో ఇంకా చాలా మహిమలు ఇంత చెప్తున్నా ఇంకా మా దగ్గర మహిమలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చేస్తామని అంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం. చూడండి ఇది పట్టుకోండి, లాగండి. ఏమన్నా ఇక్కడ జాయింట్ ఏమన్నా ఉందా? లాగండి గట్టిగా. లేదు. ఇప్పుడు చూడండి ఈ అబ్బాయికి నేను ఊరి తీసేదట్లా చేస్తున్నాను. ఊరి దీద్దాము. పట్టుకోండి ఇట్లా రానా బాబు, అట్లా చూసుకో బాబు. నేను ఒకసారి లాగమంటాను, మీరు చూసి లాగండి బాబు. నీకేం అబ్బాయి భయపడదు కదా? ఒకసారి ఓం చచ్చిపోతే ఏముందండి మీరు నా కాదు కదా, అందుకే కదా మీ చేతికి ఉరి వేసి తాడు పట్టించాను. సరే ఫస్ట్ సార్ ఇబ్బంది పెడుతున్నాడు, ఈ పనితో సార్ ఇబ్బంది పెట్టాలా కాబట్టి ధైర్యంగా ఉండండి. అబ్రక తబ్రా తబ్రక ఒకసారి లాగాలండి. రెడీ అన్నప్పుడు గట్టిగా లాగాలి మీద. 1 2 3 లాగండి. చూడండి ఈ మహిమలు కాకపోతే ఇంకేంటండి? చూడు రెండు తాళ్ళు ఉరి వేసినా కూడా చావలేదు. రెండు తాళ్ళు ఊరే చూపించారు. దీనికి వేద్దాం, మనం వేద్దాం ఇప్పుడు. అయ్యో మీరు కూర్చోండి, ఇలా భార్యా పిల్లలు ఉన్నారు. టెక్నిక్ ఏం లేదండి, ఇలాగ తాడును ఇక్కడ ఈ కొసని ఇదొక పాయింట్ని ఇదొక పాయింట్ని ఇక్కడ జాయింట్ చేస్తాము. చూపించేది చూపించేస్తాను. లాగేటప్పుడు ఇట్లా కొసని వెనక్కేస్తానండి. మనం తెంచినప్పుడు ఇది ఇది చూడండి సార్, ఇది చూడండి ఒక తాడు. ఇది మ్యాజిక్ లేదు, ఏం లేదు, ఇది ఇది ఒరిజినల్ మంత్రశక్తే. అది చూడండి తాడు వస్తుంది కదా. ఇప్పుడు చూడండి చాక్ చూడండి, తెగిపోయింది. ఓకేనా? అనుమానం ఏం లేదు. అబ్రక తబ్రా జేవివి జేజమ్మ తెగిపోయిన తాడును మళ్ళా జాయిన్ చేస్తున్నానమ్మా. చూడు చూడు తాడు తెంచుతా, మరిసా చూపిస్తాను చూడు తాడు తెగొడతాను. అది చూడండి, అదో అదో అది చూడండి తాడు కూడా తెగిపోయింది. లేదు చూడండి, మీరేమో అనుకోవచ్చు తాడు కూడా తెగిపోయింది, ఇట్లా కూడా తాడు లేదు తెగిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని జాయింట్ చేస్తున్నా. అది చూడండి ఓకే ఒప్పుకుంటా. దీన్ని విడివిడిగా పెట్టి చేపించండి. విడివిడిగా ఉంటే పడిపోతాయండి పట్టుకోవాల చేతిలో. అదే సరే. సో ఇది పైన హోల్స్ పెట్టి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తే కింద హోల్స్ పెట్టి మీరు లాగేస్తున్నారు. అంటే మ్యాజిక్ అంటే అంత మోసం చేయడమే కదండి. మీరు తెలుసుకోకుండా మా మీద పడితే ఇదివరకు దీన్ని ముందే జాయిన్ చేసి పెట్టి దీనికి కింద హోల్ ఉంది. మనం కట్ చేసి చూపించినప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఇక్కడ ఏమీ లేదని ఇట్లా చూపిస్తున్నా ఇట్లా చూపిస్తున్నారు. సో ఈ రెండు కట్ అయిపోయింది కానీ మళ్ళీ లాగినప్పుడు కింద నుంచి యాజ్ యూజువల్ రావడం వల్ల ఇది కూడా మహిమగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. అమ్మాయి గొంతులో కత్తి పెడతాం ఇప్పుడు. కూర్చోమ్మా. ఇది మడిసే కత్తి కాదు, మడిగే కత్తి కాదు, మీరు అన్నిటికీ చెప్పొద్దండి. అది చూడండి చూడండి. అమ్మాయి నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకోమ్మా, నీకేమి కాదు. అది చూడండి అమ్మాయి నెత్తిన మనము కత్తి దూర్చాము. అలా చూడండి అమ్మాయికి మెడలో కత్తి గుచ్చుకుంది, ఇట్లా కత్తి వెనక భాగం కూడా ఉంది. ఇది చూడండి చూడండి అమ్మాయికి ఏమి కాదు, మీరు అన్నట్టుగా రక్తం రాలేదు, ఏమి రాలేదండి. అదే రక్తం రాలేదు కాబట్టి డౌట్ వస్తుంది, రక్తం వస్తే డౌట్ రాదు. మీరు అక్కడే మిస్ అవుతున్నారు మహిమల్లో. అవును. దీనికి ఏంటి టెక్నిక్? టెక్నిక్ ఏం లేదు సార్, ఇక్కడ ఈ వేలో ఉంటే ఇవన్నీ మ్యాజిక్, ఈ వేలో ఉంటే సరౌండింగ్ నుంచి వస్తుంది. అంటే కత్తి ఇలా తిరిగి ఇలా వస్తుందండి. మేము చూపడానికి మాత్రం ఫస్ట్లో ఇలా చూపిస్తాము.
దాంట్లో పెట్టి చూపిస్తే కత్తి డైరెక్ట్ కిందకి వస్తుంది, కిందకి వస్తుంది అని చూపిస్తాము. బట్ ఇంకో పెట్టేటప్పుడు దీని పొజిషన్ మార్చి ఇలా పెడతాము, సైడ్ లో నుంచి ఇట్లా వస్తుందండి. ఇంత చేస్తున్నామండి, కనీసము మాకు ఎంత భోజనం, టైంకి భోజనం, టిఫిన్ ఏదో నీళ్ళు ఇచ్చారు, భోజనం కూడా పెట్టలేదు మీరు. అయినా అయినా నేను టిఫిన్ తెచ్చుకుంటాను. తింటున్నారు కదండి, అన్ని ముక్కలు కూడా చూసుకోండి. మాకు ఇవన్నీ కట్ చేసిండే పేపర్లన్నీ కూడా నేను నా మంత్రశక్తితో యూజ్ చేశామండి. మీరు చేయండి ఇప్పుడు. నేను తినలేను లేండి, అన్ని ట్రై చేయమంటారా? నన్ను కూడా ట్రై చేయండి. ఇన్ని చేశారు, ఇది ఒకటి ఎందుకు ఉంచడం? సో ఇందులో మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయన పేపర్లు తిని, కట్ చేసిన పేపర్లు తిని జెండాలు చేసినట్టే మనం కూడా ట్రై చేద్దాం. మీకు భోజనం పెట్టలేదా? మాకంటే పెట్టలేదు. ఇంకా మేము ప్రజలకు మోసం చేయదలుచుకోలేదండి. ఇంకా మా బొంతా పోలీ సర్దుకొని మేము వెళ్ళొస్తాము. మాకు ఇంకా ఈ ప్రజలు ఇది దీన్ని లాగితే బయటికి ఇవన్నీ లోపల చాలా ఉన్నాయండి. ఇలా చేసుకోవడము, అవి పెట్టుకోవడము, టిఫిన్ అని ఒకసారి తీయడము. ఇది మీకొకటి నాకు ఒకటి అండి, అన్ని చేసినాను, మీరు చేయక తప్పదు. ఎందుకంటే ఇన్ని చేసినారు ఇటువంటి నిజంగా నశించాను. చూడండి ఒకరొకరు మంత్రగాళ్ళం అయిపోయినాం. ఇప్పుడు మనము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భగవాన్ శ్రీ బాలభద్రి మహిమలు మీరు చూస్తున్నారే. ఇవాళ చాలా సేపటి నుంచి చూస్తున్నారు కొత్త మహిమ. ఇది మన చర్మానికి ఉన్నటువంటి శక్తి అండి. పైపొర కేసు లాగితే 5 కేజీలు బరువు పైపొరం వస్తుందండి. 2 పొరలకు వేసుకుంటే 20 కేజీలు బరువు వస్తుంది. 3 పొరలకు వేసుకొని లాగితే 80 కేజీలు బరువు వస్తుంది. అందుకే మేము కార్లను లాగుతాము. ఈ సూత్రం ప్రకారం మనిషిని వేలాడదీయచ్చు. దశావతారం సినిమాలో కానీ లేకపోతే ఎక్కడైనా జాతరలోనూ శూలాలు వీపు కుచ్చుకొని కార్ లాగుతూ ఉంటారు, రథాలు లాగుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఇది చర్మానికి ఉన్నటువంటి ధర్మమే కానీ మన శక్తి మంత్రతంత్రాలు ఏవి కావు. ఈ చర్మ రహస్యము, దీన్ని ఉపయోగించుకొని మంత్రతంత్రాలు అని భ్రమింపజేస్తుంటాము. కానీ ఇది వాస్తవంగా చర్మానికి ఉన్నటువంటి బలంతో లాగటమే. సో వీళ్ళంతా ఇవాళ ఉదయం నుంచి మనతో పాటు ఉండి అనేక మంది బాబాలు చేసే బాబాలు మహిమలుగా చెప్పే ఆ మ్యాజిక్ని మనకు చెప్పే ప్రయత్నం చేశారు. సో వీళ్ళంతా వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది వీళ్ళంతా చాలా రూట్ లెవెల్ నుంచి వచ్చారు. అంటే అసలు చదువుకునే ప్రాంతాల నుంచి, అనేక చోట్ల నుంచి వచ్చారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద మంది, పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు, కోడిసో వీళ్ళంతా బాబాల ముందు మోకరిళ్ళు. వాళ్ళ మాయల్ని, మ్యాజిక్ని మహిమలని నమ్ముతుంటే అవేమి మహిమలు కాదు, కేవలం మ్యాజిక్లు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళలో ఈ అవేర్నెస్ జన విజ్ఞాన వేదిక తీసుకొచ్చింది. ఒక రకంగా దాంట్లో కూడా కొంత మంచి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇంత చైతన్యం రావడానికి కారణం ఏంటో తెలుసుకుని చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నీకు ఎందుకు అనిపించింది అమ్మ ఇట్లా జన విజ్ఞాన వేదిక వాళ్ళతో కలిసి ఇట్లా ప్రదర్శనలు ఇవ్వాలని? దేవుడు లేవు, ఎవరు లేవు, మహత్యాలు లేవు, అందరు లేవు. అంటే మోకిల మీద పడుకోవడం చాలా ఈజీ. నేను ఇంకోటి 4th క్లాస్ చదువుతున్నాను. ఈ 4th క్లాస్ చదవడమే కాదు, 6th 7th వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నా. నేను కూడా ముందు ముందంక నమ్మేవాడిని, నాకు తెలియదు అనమాట ప్రతి చిన్న ప్రతిదీ సైన్స్ అని చెప్పి తెలియదు. నేను జేవీవి ప్రోగ్రామ్ చూసి నేను ఆకర్షితుడై చూశాను. అప్పుడు తెలిసింది అనమాట ఇవన్నీ సైన్స్, ఎవరైనా చేయొచ్చు, ఏది అసలు మహత్యాలు కాదని చెప్పేసి. అప్పటి నుంచి నేను కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేసి అందరికీ నా వంతు కూడా నేను పాల్గొని అందరికీ చెప్తాను. ఈరోజు ఎక్కువగా మూఢనమ్మకాలు అవుతుంది పల్లెల వాళ్ళకంటే పెద్దవాళ్ళే. నిజంగా పెద్ద పెద్ద బాబాల దగ్గర మరి వాళ్ళ కాళ్ళ ముక్తు అనేది రాజకీయ నాయకులు, అలాగే బాగా చదువుకున్న వాళ్ళే.
కాబట్టి సామాన్య ప్రజలైతే పోవట్లేదు, కానీ పెద్దవాళ్ళే పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము అవేర్నెస్ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి చెప్తున్నాం సార్. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, ఒక రాజకీయ నాయకుడు పోయిందంటే వాళ్ళ వెనకలో ఒక దళమే వెళ్తుంది. ఈ రకంగా ప్రచారం కావడం వల్ల బాబాలు బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడుతున్నారు, అంబాసిడర్ కార్లో తిరుగుతున్నారు. కానీ మా బాబా దగ్గరికి వెళ్ళినా మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రాణదావడం కోసమే మా జన విజ్ఞాన వేదిక విస్తృతంగా పనిచేస్తుంది. వీళ్ళంతా చాలా రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో చాలా మంది. సో వాళ్ళు చైతన్యం తీసుకురావాలి, లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా ప్రత్యేకంగా? వీళ్ళు ఆల్రెడీ అందరూ మూఢనమ్మకాలతో మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళేనండి. నేను ఎక్కడెక్కడైతే పల్లెల్లో ఇటువంటి ప్రదర్శనలు ఇస్తానో అక్కడ వీళ్ళు ఆకర్షితులై అవేవో ఆ ప్రదర్శన ద్వారా వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని ఫస్ట్ నా దగ్గరికి వస్తారండి. వీళ్ళని నేను చేరదీసి ఈ మ్యాజిక్లు నేర్పిన తర్వాత వాళ్ళలో ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈ మ్యాజిక్లు కాదు, ఇవన్నీ మ్యాజిక్లు, ఇవి మంత్రతంత్రాలు కాదు, మహిమలు కాదు అని తెలుసుకున్న తర్వాత నాతో పాటు వీళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉండి సమాజంలో మనం ఇక్కడన్నీ చేస్తామని మేము గ్రూప్ ఏర్పడ్డాం. దీంట్లో కాలేజీ అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్, పల్లె నుంచి వచ్చినటువంటి చదువులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇవి జాతీయ జనవిజ్ఞాన వేదిక 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసాము. ఈ 6 రాష్ట్రాల్లో నేను జాతీయ జనవిజ్ఞాన వేదిక మ్యాజిక్ సబ్ కమిటీ కన్వీనర్ని. నా పేరు శంకర్ శివరావు, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి. ఈ కమిటీలో పనిచేస్తూ వీళ్ళందరినీ చేస్తూ మా లక్ష్యం ఏమంటే ఈ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో భారతదేశంలో ఫస్ట్ ఆత్మవిశ్వాసంతో జీవించండి, మూఢ విశ్వాసం వద్దు, ఆత్మవిశ్వాసం కావాలనే నినాదంతో మేము ముందుకు దూసుకెళ్తున్నామండి. సో బేసిక్గా జనవిజ్ఞాన వేదిక కాన్సెప్ట్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాం, జనాలు చైతన్యవంతం చేయడానికి కోసం అని చెప్పి. సో టీవీ నేను కూడా అదే చెప్తోంది, ప్రధానంగా ఎవరి నమ్మకాల్లో, ఎవరి విశ్వాసాల్లో, ఎవరి మత విశ్వాసాల్లో కించిపరిచే ప్రయత్నం కాదు, కేవలం మూఢనమ్మకాలకి, మూఢ విశ్వాసాలకి, దొంగ స్వామీజీలకి, దొంగ బాబాలకు సంబంధించింది మాత్రమే. వాటి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇది మతాలని, కులాలను, ఇంకో దాన్ని కించిపరిచే ఉద్దేశం అయితే కాదు. చైతన్యం రావాలి, డెఫినెట్ గా ఆ చైతన్యంలోంచి మెరుగైన సమాజం రావాలన్న ఉద్దేశంతోనే టీవీ నేను ఈ అవగాహన కార్యక్రమాన్ని, ఈ చైతన్య కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఎంత